నేను మిమ్మల్ని ఒకటి అడుగు వచ్చా సద్గురు నేను మీవి వీడియోలు చర్చలు అన్నీ చూశాను నన్ను బాగా ఆకర్షించిన అంశం ఏంటంటే శివ శివుడి గురించి మీరు శివుడు ఏలియన్ అని చెప్పారు ఇదిగో సోమేశ్వర్ ఇక్కడే ఉన్నాడు మనం శివ సముద్రం దగ్గర ఉన్నాం మనం ఆయన ప్రదేశంలోనే ఉన్నాం మీరు శివుడు ఏలియన్ అని చెప్పారు కదా అది చాలా నమ్మశక్యంగానే అనిపిస్తుంది నాకు చాలా వాస్తవంగా అనిపిస్తుంది మనం ఆధ్యాత్మిక కోణంలో ఇంకా హేతుబద్ధంగా ఆలోచించి చూస్తే అది వాస్తవమే అనిపిస్తుంది ఈ విషకంఠ అనేది ఏమిటి సద్గురు ఆయన ఏలియన్ అయితే మరి ఈ విషకంఠ అనే దానికి అర్థం ఏమిటి సద్గురు విషకంఠ అంటే ఏమిటంటే విషం అంటే కేవలం మనం నోటి నుండి లోపలికి తీసుకునేది మాత్రమే విషం కాదు నేను ఒక హానికరమైన ఒక ఆలోచన లేదా భావనను మీలో సృష్టిస్తే గనక అది మీ జీవితాన్ని నాశనం చేయగల ఒక విషం అవుతుంది అవుతుందా అవదా అవుతుంది ఒక చెడు అలవాటు చెడు ఆలోచన చెడు భావన ఇవి సరిపోతాయి మీరు విషమే తాగాల్సిన అవసరం లేదు మనం దాంతోనే నాశనం అయిపోతాం అందుకే విషకంఠ అర్థం ఏమిటంటే మనం విశుద్ధి అంటాం ఇక్కడ ఉండే చక్రాన్ని ఈ ఏడు చక్రాల్లో దీనికి విశుద్ధి అని పేరు ఇది ఒక ఫిల్టర్ లాంటిది మనం దీనిపై కనుక సాధన చేస్తే ఏ విషం వచ్చినా సరే అది ఇక్కడే ఆగిపోతుంది అది శరీరంలోకి ప్రవేశించదు అది ఇక్కడే ఆగిపోతే కనుక అవసరమైనప్పుడు తీసేయగలం కదా ఒక యోగాలో ఒక అంశం ఉంది మనం గనక విశుద్ధి చక్రంపై సాధన చేస్తే మిమ్మల్ని ఏది ఏమీ చేయలేదు ఎవరేదైనా చేయొచ్చు ఏదైనా చెప్పచ్చు ప్రజలు ఏవేవో అంటూనే ఉంటారు అవేమిటి లోకంలో ఈ ఎక్విజిషన్స్ని ఏమంటారు ఆరోపణలు ఆరోపణలు ఆరోపణలకు అంతం లేదు కొందరు ఇప్పటికే కావేరీ కాలింగ్పై అపనిందలు వేయడం మొదలుపెట్టారు వాటికి అంతమే లేదు అవన్నీ ఇక్కడే ఆగిపోవాలి అప్పుడు మీరు అవుతారు శరీరంలో వదిలేస్తే అది బతికుండగానే మిమ్మల్ని శరీరమే విషపూరితం అవుతుంది ఆలోచన తినేస్తారు వాళ్ళు ఒక మాట చెబితే మీరు దానికి వంద జోడించుకుంటారు శివుడు అలా కాదు శివుడు అంటే ఆయన ఇక్కడే ఆపేస్తాడు ఎవరు ఏదైనా చెప్పనివ్వండి ఏదైనా చేయనివ్వండి ఏ ఆహారం అయినా ఇవ్వనివ్వండి ఏది తిన్నా సరే ఆయన విషాన్ని ఇక్కడే ఆపేస్తాడు లోనికి వెళ్ళనివ్వలేదు మంచితనం లోపలికి ప్రవేశిస్తే సరిపోతుంది అంతే ఒక ఫిల్టర్ అవసరం మీకు విశుద్ధి అంటే ఫిల్టర్ ఎందుకంటే ప్రపంచం మన వైపు ఏం విసురుతుంది అనేది మన చేతుల్లో లేదు అది ఏదైనా విసరచ్చు దాంతో మీరు ఏది సృష్టించుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది మీపై ఎవరైనా రాళ్ళు విసిరితే మనం ఆ రాళ్లను పట్టుకుని ఏదో ఒకటి కట్టుకోవచ్చు చూడండి ఒక ఇల్లు కట్టగలం లేకపోతే రాళ్ళు విసిరారు రాళ్ళు విసిరారు అంటూ మనం దుఃఖంతో చనిపోవచ్చు ప్రపంచం మనకు ఏమి ఇస్తుంది అనేది మన చేతుల్లో ఉండదు కానీ మనకి ఇచ్చిన వాటితో మనం ఏం చేస్తామనేది మన చేతుల్లోనే ఉంది వంద శాతం అందుకే ఆయన విషకంఠుడు మనం విషకంఠ అన్నప్పుడు మనం దేవుళ్ళు లేదు సముద్రం అది కేవలం ఒక చిత్రీకరణ మీరు సినిమాలు చేస్తారు కదా అంటే మీరు మీ మెదడులో ఉన్న అనుభూతుల్ని మీరు ఎక్కువ చేసి ఎన్నెన్నో చూపిస్తారు అదంతా నిజమా లేదు మీరు మీ అనుభూతుల్ని తెరకెక్కించాలంటే ఏదో ఒకటి చూపిస్తారు అదే విధంగా మనలో జరిగే విషయాలను బయటికి చూపించాలనుకుంటే దానికోసం ఒక కథ చెప్తాం ఇప్పుడు వాళ్ళు ప్రపంచంలోని విషయాన్నంతా బయటికి తోడారు దాన్ని ముట్టుకోవడం ఎవరికీ ఇష్టం లేదు విషాన్ని ముట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తాగుతాడు ఎందుకంటే ఆయనకు ఫిల్టర్ ఉంది కాబట్టి ఆయన దాన్ని ఇక్కడే ఆపేస్తాడు అంతే